స్టాండ్ల మీద పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని తీసినటువంటి వాటిల్లో వాస్తవాలు కనపడుతున్నాయా? నిజంగా ప్రశ్నించుకోవాలిగా. బట్ ఊపిరి పోశారు. ఏదైతే ఫోటో జర్నలిజం ఉన్నదో, అలాగే ఏదైతే సత్యం ఉన్నదో దాన్ని ప్రజల ముందు పెట్టబట్టి ఆ సెన్సేషన్ రాబట్టి ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం తీసుకున్నటువంటి ప్రతీకగా నిజంగా కేశవులు గారు, మేమందరం మిమ్మల్ని అభినందించే సందర్భం ఇది. మీకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి మహాయోధుడు ఇవాళ మరణించాడని మాత్రం నేను చెప్పలేను, చెప్పను కూడా. ఆయన జీవించే ఉన్నారు. మీలో మనలో కణ కణంలో జర్నలిజంలో ఎక్కడ అవసరమో అక్కడ ఇంకా ఆయన బతికే ఉన్నాడు. అలాగే మరొక సీనియర్ పాత్రికేయులు ఉన్నారు, రామకృష్ణ గారు. ఆయన ప్రారంభం కూడా ఈనాడు నుంచే ఒక ప్రస్థానంగా ప్రారంభమైంది. ఆయన అనుభవాన్ని కూడా తెలుసుకుందాం. రామకృష్ణ గారు, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత రామోజీరావు గారి దగ్గర నేర్చుకున్నాయి కానీ, రామోజీరావు సంస్థలో పనిచేసిన వాటి గురించి కానీ తలుచుకుంటే ఒక్కోసారి ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది. ఆ రోజుల్లో ఇట్లా చేశామా అనే ఆలోచన ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే అప్పుడు వృత్తి పట్ల కొంచెం, అంటే వృత్తి పట్ల నిబద్ధత అవన్నీ ఉండటం వలన ఇవన్నీ చేయాల. రామోజీరావు గారు లాంటి వ్యక్తుల దగ్గర ఉండటం వలన మాకు కొంత నేర్చొచ్చి ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఇటువంటి ఏదైనా సాహసాలు చేయడానికి బయటపడే పరిస్థితి వచ్చింది. బట్ రామోజీరావు గారు ఇప్పటికీ, అంటే నాకు నేను ఫీల్ అయ్యే వ్యవహారం ఏంటంటే, రామోజీరావు గారు ఇప్పటికీ ఇంకా 10 తరాల పాటు అటువంటి వ్యక్తిని ఇంకొక సంస్థ కానీ ఇంకో వ్యక్తి కానీ వచ్చే పరిస్థితి ఇప్పుడు కనపట్టలేదు. ఇప్పుడు ఉన్న ఇప్పుడు మార్పు జరుగుతున్న మార్పులు జరుగుతున్న కొత్త కొత్త జర్నలిస్టులు, కొత్త ఎడిటర్లు వాళ్ళందరినీ చూస్తే రామోజీరావు లాంటి నిబద్ధత ఉన్న వ్యక్తులు మళ్ళీ ఇక జీవితంలో దొరకదన్న డౌట్ నాకు ఎప్పుడూ ఉండేది. రామోజీరావు గారు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన మనసులో, అంటే ఈ వృత్తి, అంటే ఈ పేపర్ అనేది పెట్టినప్పుడు ఆయన మైండ్లో ఏది స్పష్టంగా అనుకున్నాడో దాని నిబద్ధతతోనే ముందుకు సాగాడు కాబట్టి ఎటువంటి మార్పులు గిర్పులు లేకుండా, అవసరం దిశగా అటు చేయటం ఇటు చేయటం అనేది లేకుండా. అలాగే రామకృష్ణ గారు, మరొక ప్రధానమైనటువంటి విషయం కూడా, మిమ్మల్ని ప్రోత్సహించబోయే ముందు మిమ్మల్ని భాగస్వామిగా పత్రికలో ఒక ఉద్యోగ బాధ్యత అప్పజెపుతున్నప్పుడు ప్రాసెస్ ఎలా ఉండేది? మీ విద్యార్హతలు చూసేవాళ్ళ? అలాగే మీరు జర్నలిజానికి ఏమాత్రమైనటువంటి ఒక అండగా నిలబడే తత్వం ఉందని భావించేవాళ్ళ? ఇవన్నీ పరిశీలించాకే మిమ్మల్ని బాధ్యతలు ఇచ్చి ప్రోత్సహించేవాళ్ళ? ఇది కూడా కావాలి. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, అంటే అప్పుడు ఈనాడు సంస్థలో చేరటం అనేదే ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ లాగా ఉంది పరిస్థితి. ఈ చాలా క్వశ్చన్ పెట్టడం, దానికి ఆన్సర్లు రాయటం, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఆన్సర్ చెప్పటం, ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా ఒక పెద్ద ప్రాసెస్. అది ఒక ఐఏఎస్ రాసినట్టుగా ఉండేది అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. చాలామంది ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే కొంతమంది ఈ వృత్తి పట్ల కొంచెం ఇంట్రెస్ట్ ఉండటం వలన వచ్చిన వాళ్ళు ఉండవచ్చు, కానీ చాలామంది ఎక్కువ మంది నిలబడలేకపోయారు. నిలబడలేకపోవటం అనేది ఏంటంటే, రామోజీరావు గారు పెట్టిన కండిషన్స్ కానీ, ఆయన అనుకున్నట్టు వార్తలు రావటం కానీ, ఏమన్నా అందులో స్వార్థ ప్రయోజన వార్తల్లో ఏమన్నా ఉన్నా కూడా ఆయన నిర్దాక్షిణ్యంగా తీసి ఆ మొహం మీదే పెట్టేవాడు. దానికి అనేక సంఘటనలు, 2-3 సంఘటనలు నాకు జరిగినాయి, కానీ ఒక సంఘటన మరీ నాకు ఇప్పటికీ అది చూస్తే నవ్వు వస్తుంది. ఒకసారి ఎలక అంటే 1983 ముందే, అంటే 82 ఆ ప్రాంతంలో ఇక్కడ మాసప్ ట్యాంక్ దగ్గర అప్పుడు రాజీవ్ గాంధీ మామూలుగా కార్నర్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే నన్ను పంపించాడు. నన్ను పంపిస్తే నేను పోయాను, వార్త రాశాను, అక్కడ ఏం రాసిందో అదే వార్త ఇచ్చేసాను. ఇచ్చేసి వెళ్ళిపోయాను. మామూలుగా తెల్లారుదయం ఆఫీసు రాగానే మా ఫ్రెండ్స్ జయేందర్ రెడ్డి అనే ఫ్రెండ్ కానీ, తర్వాత సూర్యప్రకాష్ అని, తర్వాత ఐ థింక్ శ్రీధర్ అని ఉంది, ఎస్టీజి శ్రీధరు, తర్వాత శ్రీనివాస్ అంటే ఆయన హెడ్
ఇంగ్లీష్ హెడ్ అంటే ఇంగ్లీష్లో కొట్టిస్తాడు, తెలుగులో వచ్చేది. ఆయన అన్నిటికంటే ముందు ఎస్ఆర్ రామాంజన్. నేను ఆఫీస్కి వచ్చి కూర్చొని కూర్చోగానే జబ్బార్ అని రామోజీరావు గారి దగ్గర అనుంగు, ఆయన చెప్తే తప్ప లోపలికి పోయిన పరిస్థితి. ఆయన డైరెక్ట్గా వచ్చాడు, వచ్చి సార్ ఇదే ఈ పేరు ఈయన ఎవరండి అన్నాడు. అంటే ఎవరని ఎవరు రాశారు ఆ వార్త అని చూశారు. కానీ ఆ వార్త మీద ఏముందంటే ఎవడి విధవ అని రాసి గిరి అందులో రెడ్డింగ్తో ఎవరి విధవ అని ఉంది. ఆ వార్త ఎవరు రాశారు, నువ్వు రాసావా అని ఫ్రెండ్స్ అందరం చూసుకున్నాం రిపోర్టర్లు. చూస్తే రాసి తెచ్చింది నేనే. అయిపోయింది ఇప్పుడుతో అనవసరంగా నేను ఇన్నాళ్ళు హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్గా ఉన్నవాళ్ళు ఉండక ఇదేదో పెద్ద ఇదేదో చేద్దాము అని చెప్పి ఎందుకు వచ్చానా, ఒకవేళ ఏదన్నా అయితే ఏం చేయాలా అనవసరంగా ఆ ఉద్యోగం వద్దు ఇది పని ఆ భయంలో ఉన్నా. అని నేను హైకోర్టులో పనిచేసిన తర్వాత ఇక్కడ టెస్టింగ్ లాగా వచ్చాను, జాయిన్ అయిపోయాను. అది వేరే విషయం, అది లీవ్ పడేసాను. సరే నేను రామోజీరావు గారు ఆయన 11 గంటలకు కరెక్ట్ రాగానే ఆయన వెనక జబ్బారు కనుక ఆయన పోయాడు. పోయిన తర్వాత ఎవరైతే ఆ పేపర్ ఉందో ఆ పేపర్ తీసుకుని మళ్ళీ పట్టుకొచ్చి అంటే ఈ లోపల ఎస్ఆర్ రామాంజన్ అని న్యూస్ టుడే అనే ఒక సంస్థ పెట్టి దానికి ఎడిటర్ ఆయన ఎండి. ఆయన ఏం చేశాడు, ఆయన కూడా నవ్వుతూ లోపలికి పోయిరా ఒకసారి పోయిస్తే అయిపోద్ది కదా అన్నాడు. అని నవ్వుతూ అంటే చాలామందికి ఏముందంటే ఆ రోజు రామోజీరావు ఇంట్లో లోపలికి పిలిపిస్తే బయట నుంచి అటు నుంచే అనే థాట్ ఉండేది అందరికీ. అంటే రామోజీరావు దగ్గర పోతే మెడబెట్టటే, ఒకవేళ ఆయన కత్తిస్తే అటు నుంచి అటు వెళ్ళిపోవటం అనే దూరంలో అందరం అనుకున్నాం, ఇంక్లూడింగ్ నేను ఆ థాట్లో లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత నమస్కారం లేదు, ఈ వార్త రాసింది నువ్వేనా అన్నాడు. అవును సార్ నేనే రాశాను అని అప్పుడు దాకా నేను నుంచోనే ఉన్నా, రామోజీరావు ఎదురుగా కూర్చొనే దమ్ములు లేవు. సరే ఆ వార్త పేపర్ మీద పడేసి నువ్వేనా రాసింది అన్నాడు. అవును సార్ నేనే రాశాను, చదువు అన్నాడు. చదువు అనటానికి నేను అక్కడ నుంచొని చదవటం అంటే కష్టం కదని ముందుకొచ్చి పేపర్ అందుకోబోతుంటే అక్కడ కూర్చొని చదువు అన్నాడు. ఆయన ఎదురు కూర్చోవటమే అది ఆ రోజే నా జీవితంలో ఒక ధన్యం అనుకున్నా. అలాగనే ఆయన తీసేసి చదివా. ఏంటి ఆ వార్త అంటే రాజీవ్ గాంధీ వచ్చాడు. అప్పట్లో మేము ఈనాడు తెలుగుదేశం పార్టీ కొత్తగా పెట్టింది, అంతా మేమంతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా వార్తలు రాసే పద్ధతిలో ఉన్నాం అప్పుడు. సో రాజీవ్ గాంధీ వచ్చాడు. రాజీవ్ గాంధీ వస్తే మాసాబ్ ట్యాంక్ దగ్గర చిన్న కార్నర్లో కార్నర్ అంటే ఒక 2000 మంది 3000 మంది పట్టే ప్లేస్ అది. ఆ ప్లేస్లో మేము కూడా రిపోర్టర్లకు వెళ్ళాం. అప్పటిదాకా కెమెరాలు ఓన్లీ ఐ థింక్ మన కెమెరామెన్ ఈయనే వచ్చాడు, మన కేశవులే. అట్లే ఈనాళ్ళలో ఏ ఫోటో తీసినా కేశవులు అప్పుడున్న పరిస్థితులు. సో ఏంటంటే వార్త అది వార్త ఇచ్చిన తర్వాత నేను రాసేది చదవమన్నాడు. చదువు రాజీవ్ గాంధీ వచ్చాడు. రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత కొంచెం నెగటివ్ స్టోరీ ఏదో రాయాలని నేనేం చేశాను, అతి తెలివో లేకపోతే అతి ఉత్సాహం ఏదైనా కావచ్చు, కానీ నేనేం రాశానంటే ఒక 60 ఏళ్ళ వృద్ధురాలు అంధురాలు రాజీవ్ గాంధీని చూడటానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి ఆయనకి ఎటువంటి ఇది ఇవ్వకుండా తోశారు అని రాశారు. వార్త వచ్చింది బాగానే ఉంది. ఈ రామోజీరావు గారు చదవమన్నాడు, మళ్ళీ చదివే. అందురాలు చదవటం ఏంటి, అందురాలు కనపడద్దా అన్నాడు. అబ్బా అనుకున్నా. అనుకున్న తర్వాత ఇంకా అయిపోయింది, ఈ పోటైలే లాస్ట్ అనుకున్నట్టే అదే భయపడుతున్నా. భయపడటం అంటే ఇట్లా కూర్చున్నట్టు. వెంటనే ఆయన పేపర్ తీసుకున్నాడు, ఎవడి విధవాన్ని రాశాడు కదా, దాని కింద మాట రాస్తూ నీ అజ్ఞానాన్ని 10 మందికి పంచకు అని రాశాడు. రాసి ఎల్లు అన్నాడు. అమ్మా మహాప్రసాదం అని బయటకు వచ్చి అందరిని కిందకు పోయి వాడు ఉండేవాడు మన క్యాంటీన్ దగ్గర క్యాంటీన్లో సిగరెట్ తీసి టీ తాగేదాకా అమ్మో రామోజీరావు ఇంతమంది అందరూ ఎడిటర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఎడిటర్లు ఉన్నారు, అందరూ రిపోర్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నాం
అది కనిపెట్టలేము. నేను అతి ఉత్సాహం మీద రాశాను, నేను రాసిన తప్పే అని ఆయన చెప్తే తప్ప నేను తెలియని పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉన్నానంటే, ఈ రోజున అటువంటి ఇష్యూస్ని ఈజీగా పట్టుకునే స్థితి రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు పెట్టిన రామోజీరావు భిక్ష. ఎస్ రామకృష్ణ గారు, ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మనం గమనించాలి. ఏ జర్నలిస్టు తను చేసిన పొరపాటును ఫెయిల్యూర్ను ఇంత స్పోర్టివ్గా ఇవాళ చెప్పరు, దాచిపెట్టేసుకుంటారు. మీరు దాచినా ఎవరికి తెలియనటువంటి అంశం, బట్ మీరు పంచుకున్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది అద్భుతమైనటువంటి విలువైనటువంటి ఒక సంస్కృతిని పెంచేటటువంటిగా, అలాగే ఒక ధైర్యం ఉన్నటువంటి జర్నలిస్టులు మాత్రమే, ఆ తరానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్నటువంటి సాంప్రదాయాన్ని ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి, తనకి చేదు అనుభవమైన నవ్వుతూ స్పోర్టివ్గా అందరికీ తెలిసే విధంగా సాధారణమైనటువంటి భాషలో చెప్పినటువంటి జర్నలిస్ట్ గారు రామకృష్ణ గారిని మనం అభినందించాల్సిందే. ఎవరిని అడిగినా ఏదైనా ఇంటర్వ్యూలో లేనిది కలిపి చెప్తుంటారు, కానిది మనల్ని నమ్మించేట్టుగా మాట్లాడుతుంటారు. కానీ జర్నలిస్ట్ అనేవాడు ఒక ప్రతిజ్ఞతో అందులోకి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి అనుభవం, అది చేదైనా తీపైనా ఆ అనుభవం మంచిదైనా కొంచెం కష్టమైనా సరే దాన్ని యథావిధిగా చెప్పడంలో రామోజీరావు గారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, నిశితమైనటువంటి పరిశీలన దృక్పథాన్ని తను మనకి పంచటం అనేది నిజంగా గౌరవించదగింది. ఎనీహౌ, అలాగే పాత తరం జర్నలిస్టులను మనం కదిలించినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు వింటున్నప్పుడు చందమామ కథలు చదువుతుంటే ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందో, అలాగే జర్న